ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే ఈ కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుతున్న ఆశీర్వాదాలను బట్టి మీ అందరికి కూడా చాలా హృదయపూర్వక వందనాలు. చాలామంది మీ సంతోషాన్ని తెలియపరుస్తున్నారు. మీరు అనేక మంది ఫోన్ కాల్స్ ద్వారా మీ సంతోషాన్ని మాకు వ్యక్తపరుస్తున్నారు. అందును బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, లాస్ట్ వారంలో మనం నేర్చుకున్నాం దేవునికి ఇష్టమైన 7 యాగాల గురించి విన్నాం. ఈరోజు దేవునికి అసహ్యమైన 7 కార్యాల గురించి మనం విందాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడికి ఇష్టమైనవి ఉన్నవి, అసహ్యమైనవి కూడా ఉన్నాయి. దేవునికే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము మరి 16వ వచనమును చదువుదాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7ను ఆయనకు హేయములు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములు. చదవబడిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడికి అసహ్యమైనవి కలవు, అవి 6. అయితే 7ను కూడా ఆయనకు హేయములే అన్నారు. మొదటిది ఇక్కడ గమనించినట్లయితే 17వ వచనంలో అవేవనగా అహంకార దృష్టియు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, అహంకార దృష్టి. అహంకారం అనగా గర్వం. చూడండి, చాలామంది మనుషుల్లో ఈరోజు గర్వం తాండవిస్తుంది. నాశనానికి ముందు ఏమి నడుస్తుందంటే గర్వం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ గర్వం వల్ల చాలామంది జీవితాలు పతనమయ్యాయి. దేవుడు నిన్ను ఎంతగా హెచ్చిస్తే దానిని బట్టి నువ్వు దేవుని స్తుతించాలి. చాలామంది, కొంతమంది స్వార్థ పనిలో దేవుని సేవకులు కూడా కొంచెం బాగా అభివృద్ధి అయి డెవలప్ అయిన తర్వాత గర్వించి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రియమైనటువంటి సోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ఎంతగా హెచ్చించాడా, మంచి తలాంతునిచ్చాడా, దానిని బట్టి దేవుని స్తుతించు, దానిని బట్టి దేవుని గణపరచు. అంతేగాని నీకు ఇచ్చిన తలాంతును బట్టి, నీకు ఇచ్చిన వరాలను బట్టి నీవు ఇతరులను తృణీకరించవద్దు, గర్వపడవద్దు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకంటే సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, ఇక్కడ సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనంలో ఏమనుందంటే, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం ఇక్కడ ఏమని రాయబడింది, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. నాశనానికి ముందు ఏమి నడుస్తుంది, గర్వం. పడిపోవటానికి ముందు అహంకార మనస్సు. అవును, అహంకారం ఎప్పుడు వస్తుందంటే, ఇదిగో నీకు కలిగిన ఆస్తిని బట్టో, నీకు కలిగిన ఐశ్వర్యాన్ని బట్టో, నీకున్న అందాన్ని బట్టో, నీకున్న మంచి తలాంతును బట్టో, అలాగే మంచి భర్తను బట్టో, మంచి భార్యను బట్టో ఒకవేళ గర్వం వస్తుందా, నీ చదువును బట్టి గర్వం వస్తుందా. అయితే అదంతా ఎందుకు వస్తుందట, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అంటున్నారు. పడిపోవటానికి ముందు అహంకార మనస్సు నడుస్తుంది. లూసిఫర్ ప్రధాన దూత. అయితే దేవుడు ఆ లూసిఫర్ దూతకు చాలా వరాలు ఇచ్చాడు, చక్కని తలాంతులు. ఇలా అంటే సప్త స్వరాలు వచ్చాయట. ఈ లూసిఫర్ కూడా గర్వించి ఆ యొక్క దేవుని సింహాసనాన్ని కోరుకుంది. అదిగో దేవుడు నాడు ఆ సింహాసనం, ఆ సభాపర్వతం మీద నేనుంటే ఎంత బాగుంటుందో, ఆ సింహాసనం నాకుంటే ఎంత బాగుంటుందని. అందువల్లనే పడిపోవటానికి కారణమైంది. ప్రైజ్ ద లార్డ్. ఒకప్పుడు ఎంతో తేజోమయముగా దేవుని యొక్క పరలోకంలో ఎంతో తేజరిల్లుతూ ప్రజ్వలించుచున్న దేవదూత పడిపోవటానికి కారణం ఏంటి తెలుసా, అహంకారం. అంత మాత్రమే కాదు, గర్వం. ఆ సింహాసనం నాకొస్తే ఎంత బాగుండును, ఆ కిరీటం నాకొస్తే ఎంత బాగుండును అని ఎప్పుడైతే ఈ లూసిఫర్ దూత ఆశించి అలాగే హెచ్చించుకున్నాడో, తను తను నేనే ఈ యొక్క మంచిగా నేనే యొక్క నాకుంటే ఆ సింహాసనం బాగుంటుందని గర్వించుకున్నారు, వెంటనే పడిపోయారు. కనుక దేవుని వాక్యంలో కూడా ఉంది, దేవుని నామానికి మహిమ కలుగును గాక. యశగ్రంథంలో 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఏమనుంది, ఈ లూసిఫర్ గర్వించి పడిపోయారు. ఈరోజు నీకు ఎంత కలిగినా నువ్వు గర్వించకూడదు. దేవుని వాక్యం, తేజో నక్షత్రమా, వేకూచుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టం వరకు ఎట్లు నరకబడితివి. హల్లెలూయా. పైన చూడ ఇక్కడ ఏముంది, నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములు పైగా నా సింహాసమును హెచ్చింతును. ప్రైజ్ ద లార్డ్. చూడండి ఏమనుకున్నారు, నేను దేవుని సింహాసనం పైగా నా సింహాసనమును హెచ్చించుకుంటా. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, చూడండి మరి నెబుకద్నెజర్, నెబుకద్నెజర్ కూడా గర్వించి ఏమైపోయాడు, మరి పశువులి గడ్డిమేశారు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు.
నీకు ఎన్ని కలిగినా ఎంత ధనం హెచ్చించినా గర్వం వద్దు. దేవుడి రాజ్యానికి ఆటంకం ఉంటుంది ఈ గర్వం అనేది కూడా. కాబట్టి 7 పాయింట్ల దేవుడు అసహ్యమైన వాటిలో మరి గర్వం, ఈ గర్వం నీలో ఉంటే ఈ రోజు సరి చేసుకో. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గనుక ఇలాంటి గర్వం నీలో ఉంటే ఈ రోజు ఆ గర్వాన్ని విడిచిపెట్టాలి. ఎందుకు గర్వం? దేవుని వాక్యములో ఉంది కదా, సామెతల గ్రంథంలో 29వ అధ్యాయము 23వ వచనములో కూడా ఇక్కడ గమనించినట్లయితే, ఎవరి గర్వము వాణ్ణి తగ్గించును, వినయ మనస్కుడు ఘనతనుందు. ఎవరి గర్వము వాణ్ణి తగ్గిస్తుంది. కాబట్టి రోజు నీలో గర్వం పనిచేస్తుందా? యేసు నామములో ఆ గర్వాన్ని నీ విడిచిపెట్టాలి. నీకు ఎంత కలిగినా ఆ గర్వాన్ని నీ విడిచిపెట్టినప్పుడే నువ్వు దీవించబడతావు. ప్రభు నామానికి మహిమ. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఒక బీదరాలు చింతకాయలు అమ్ముకుని బ్రతుకుతుంది. కాయలో చింతకాయలని ఒక ధనికుడు అది పోతు చూసి ఆ రాజుగారు, పాపం ఈ బీదరాలు ఈ అమ్మాయికి ఏదో ఒకటి ఒక లైఫ్ ఇవ్వాలనుకొని మొత్తానికి ఆ అమ్మాయిని, అమ్మ నిన్ను పెళ్లి చేసుకుంటాను, నిన్ను పెళ్లి చేసుకుని ఈ పేదరికం పోగొడతాను అని మొత్తానికి రాజుగారు వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత అమ్మ ఇప్పటి వరకు పేదరికంలో బ్రతికింది. అలాంటి అమ్మ ఏ రోజు పల్లకి ఎక్కించుకోవాలి? పూర్వదినాల్లో మరి రవాణా సౌకర్యం లేని టైంలో అప్పట్లో పల్లకిలు, బాగా డబ్బున్నవాళ్ళు రాజులు ఈ పల్లకిలో మోసుకుని వెళ్ళేవాళ్ళు. ఈ పల్లకి మోయటానికి కొంతమంది ఉండేవారు. వీళ్ళు పల్లకి మోసుకుని వెళుతున్నారు, ఓహం ఓహంబై ఓహం ఓహంబై అని. ఆ మోస్తున్న టైంలో చూడండి, ఇప్పుడు ఈ అమ్మాయి ఆ రోజు చింతకాయలు అమ్ముకుంది, అదే చింతతోపులోకి ఇప్పుడు ఈ పల్లకి మోసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆమె మర్చిపోయింది, తను మొన్నటి దాకా చింతకాయలు అమ్ముకున్న పరిస్థితి మర్చిపోయి ఈ పల్లెకి మోసేవాడు అంటుంది, ఏ బాబు ఏ పల్లెకి పోయ్, ఈ వంకరి టింకరి ఏంట్రా అందట. అయితే అతను అన్నాడు, అమ్మ నిన్న మొన్నటి దాకా కాయలో చింతకాయలు నమ్మేవే అవే ఇవి అన్నాడు. చూసారా, బుద్ధి చెప్పాడు. ప్రియమైనటువంటి సహోదరుడా, దేవుడు నీకు ఎంతగా హెచ్చిస్తున్నాడు, నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు, వాటిని బట్టి దేవుని స్తుతించాలి కానీ గర్వించకూడదు. అంతలోకి మర్చిపోయిందాను. ఎప్పుడైతే రాజుగారిని వివాహం చేసుకుందో తన పూర్వస్థితి తన పరిస్థితి మర్చిపోయింది. అలా మర్చిపోయే వ్యక్తిలాగా ఉంటున్నావా? జాగ్రత్త సోదరుడా, మరి గర్విస్తున్నావేమో. కాబట్టి దేవుడికి మొట్టమొదటి మనం గమనించినట్లయితే ఈ 7 అసహ్యమైన కార్యములు మొదటిది ఏంటి అంటే, దేవునికి స్తోత్ర, అహంకార మనస్సు. ఈరోజు నీలో ఈ అహంకారం ఉంటే తొలగించుకో. నీకు ఉన్నతమైన ఉద్యోగం ఉండొచ్చు, అలాగే మంచి ఆఫీసులు అయి ఉండొచ్చు, మంచి ఉన్నతమైన హోదాలు ఉండవచ్చు, బాగా చదివి ఉండొచ్చు, కానీ నీకన్నా తక్కువగా ఉన్నవాడిని నువ్వు అసహించుకుంటున్నావా? నీకైనా తక్కువగా ఉన్నవాడిని చూసి నువ్వు హేళనగా మాట్లాడుతున్నావా? జాగ్రత్త ప్రియ సహోదరుడా సహోదరి, ఈ గర్వం వలన నాశనం వస్తుంది, పడిపోయటానికి కారణమవుతుంది. కాబట్టి అంత మాత్రమే కాదు, చివరికి దేవుని రాజ్యాన్ని కోల్పోవాలి. చూడండి, ఆకాశ నక్షత్రం వలె ప్రకాశించున్న వేకు చుక్కగా ఉన్న ఈ యొక్క ప్రధాన దూతగా ఉన్న ఈ లూసిఫర్ పడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? గర్వించి అహంకారమైన మనస్సుతో. ఈరోజు అలాంటి పరిస్థితిని ఉంటే ఈరోజే నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రభు సన్నిధిలో మార్పు చెందు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, చూద్దాం. రెండవదిగా దేవుడికి అసహ్యమైన వాటిలో మరి సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో ఆ యొక్క 17వ వచనంలో అవేవనగా అహంకార దృష్టియు కల్లలాడు నాలుకయు. రెండవది నాలుక. ప్రియమైనటువంటి సోదరుడా, ఈ నాలుక చూడండి, మన అందరికీ నోట్లో నాలుక. కొంతమంది అంటారు, అతని పాపం నాలుకనే రండి, నోట్లో నాలుకనే రండి. అంటే నాలుక ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో తెలుసా? ఇది ఈ నాలుక రుచి చూడటానికి ఉపయోగపడుతుంది. ఈ నాలుక మనం తిన్న ఆహారాన్ని ఒక తిడ్డులాగా తిప్పుతూ ఇంత నోట్లో ఉపయోగపడుతుంది. అన్ని టేస్ట్లు ఫస్ట్ మనం చూసేది ఈ నాలుక ద్వారా. ఆహారాన్ని మరి ఫస్ట్ ముద్ద కలుపుకొని నాలుక మీద పెట్టుకుంటాం. ఈ నాలుకలో అన్ని నోట్లో ఉన్న ఈ నాలుక ద్వారా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. అయితే ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, కల్లలాడు నాలుక అంటే ఏంటంటే, లేనిపోయిన ఇతరుల మీద సాడీలు చెప్పుచు, లేనిపోయిన చెప్పుతూ ఈ నాలుకను అలా ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈరోజు అలాంటి నాలుకను నీవు మార్చుకోవాలి. అంటే అబద్ధాలాడే నాలుక. కల్లలంటే కపటపు మాటలు, మోసపూరితమైన మాటలు, కపటమైన మోసకరమైన మాటలు, ఇది మాట్లాడుతూ ఉంటుంది. ఈ నాలుకతోని రెండు నాలుకలోని అతనికి అంటారు. అంటే
రెండు విధాలుగా మాట్లాడతారు కొంతమంది. అలాంటి కల్లలాడు నాలుకగా నీలో మోసపూరితమైన మాటలు విషపూరితమైన మాటలు ఉన్నాయేమో. జాగృత ప్రియ సహోదరుడు, అందుకే అంటారు పాముకి విషం ఎక్కడ ఉంటుందంటే పాముకి కొరల్లో ఉంటుంది, తేలుకు కొండెములో ఉంటుంది, మానవుడికి నిలువెల్లా విషమే. హల్లెలూయా. అయితే ఈ నోటి మాటల ద్వారా ప్రియ సహోదరులారా చాలామంది ఎన్నో జీవితాల్లో చివరికి ఏం కోల్పోయారు, భార్యాభర్తలు విడిపోవటానికి కూడా కారణాలు ఇదే. జీవ మరణములు నాలుక వస్తుందని బైబిల్లో ఉంది. ఈ యొక్క నాలుక, నాలుక చిన్న అవయవమే. దేవుని వాక్యంలో యాకోబు భక్తుడు అంటాడు నాలుక చిన్న అవయవమే అయినా అది అదిరిపడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదే నాలుకతో దేవుని స్తుతిస్తున్నాం, ఈ నాలుకతోనే దేవుని పోలికగా అక్కని వారిని శపిస్తున్నాం. చూడండి ఈ యొక్క యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవునామానికి మహిమ కలుగునుగా 6వ వచనంలో ఉంది, నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచున్నది, ప్రకృతి చక్రమునకు చిచ్చుపెడుచున్నది, అది నరకము చేత చిచ్చుపెట్టబడును. దేవునికి మహిమ, హల్లెలూయా. కింద 8వ వచనంలో ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషమతో నిండినది, అది నిరర్గమైన దుష్టత్వమే, దీనితో తండ్రి అయిన ప్రభుని స్తుతింతుము, దీనితోని దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. హల్లెలూయా. ఈ నాలుకతోనే దేవుని స్తుతిస్తున్నా, ఈ నాలుకతోనే దేవుని పాటలు పాడుతున్నా, ఈ నాలుకతోనే ఇతరులను శపిస్తున్నా. ప్రియమైనటువంటి సహోదరుడా, దేవుడు నీకు ఇచ్చిన నాలుకను దేవుని కొరకు ఉపయోగిస్తున్నా? దేవుని స్తుతించడానికి ఉపయోగిస్తున్నావా? ఇతరులను శపించడానికి ఉపయోగిస్తున్నావా? దేవుడు ఇచ్చిన నాలుక, ఎందుకంటే చాలా ఉన్న ఈ నాలుక గురించి చెప్పాలంటే మోసపూరితమైన నాలుకని, కపట నాలుకని రకరకాలుగా ఎన్నో ఉన్నాయి. సమయం లేదు కనుక క్లుప్తంగా నేను వివరిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది అప్పటికప్పుడే ఈ నాలుకతో లేనిపోయిన అబద్ధాలు చెప్తుంటారు, మరి ఇతరుల మీద ద్వేషం కలిగే మాటలు చెప్తుంటారు. కాని మాట మాట్లాడటం వలన ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, మరి కాని మాట మాట్లాడటం వలన మోషే కూడా కనాను చేరలేకపోయారు. అంత భక్తి చేసి అంతమందిని నడిపించిన ఆ మోషేనే. కాబట్టి ఈరోజు నీ నాలుకను ఎలా ఉంచుకుంటున్నావో జాగ్రత్త. ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 39వ కీర్తనలో 1వ వచనంలో ఏముంది, దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు, నాయన నా నాలుకతో పాపం చేయకుండానట్లు నువ్వు జాగ్రత్తగా నన్ను కాపాడాయి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు దేవుడిచ్చి నీ నాలుకను, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. హల్లెలూయా. ఏమంటున్నాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను నేను జాగ్రత్తగా చూసుకుంటానంటున్నాడు. కాబట్టి యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా ఏమనుందంటే 5వ వచనంలో, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, సత్యము పలకక ప్రతివాడును తన పొరుగువాడిని వంచించును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు. హల్లెలూయా. అబద్ధములాడే నాలుక. ఈరోజు ఈ విధంగా ఈ నాలుకను ఉపయోగిస్తున్నారు. ఇవి దేవునికి అసహ్యములైనవి, ఇవి దేవునికి ఇష్టములైనవి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రోమా పత్రికలో 3వ అధ్యాయంలో కూడా ఏమనుంది, ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 3వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ చూడండి ఏమనుంది, వారి గొంతుక తెరచిన సమాధి తమ నాలుకతో మోసము చేయదు. అంటే ఇది మోసపూరితమైన నాలుక. హల్లెలూయా. లేనిపోయిన మోసపు మాటలు. ఈరోజు ఈ మోసపూరితమైన నాలుకలు కొంతమంది వ్యాపారం చేస్తారు. వ్యాపారాలు ఎన్నో అబద్ధాలు ఆడారు. ఏమంటారు, కదిలాడితే ఆ తీసుకొచ్చింది మామిడికాయ వ్యాపారం చేస్తున్నారు, మరి వాళ్ళు కొందే అది మామిడికాయ 5 రూపాయలకైతే 20 రూపాయలు, అక్కడ పడిందే మాకు 15 రూపాయలమ్మా అంటారు. అంటే ఈ మోసముతో, మరి ఈ నాలుక ఇది మోసపూరితమైన నాలుక. అంత మాత్రమే కాదు, కొంతమంది వివాహాలు చేసేటప్పుడు కూడా లేని కూడా ఉన్నాయని చెప్పి మోసం చేసి వివాహాలు చేస్తున్నారు. మా అబ్బాయికి అలవాట్లు లేవమ్మా, మంచివాడని చెప్పేసి మోసం చేస్తున్నారు. మోసపూరితమైన నాలుక. ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్త. ఈ మోసపూరితమైన నాలుక ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళవు. దేవుడికి ఈ పని ఇష్టమైనది కాదు. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవునికి అసహ్యమైనది 2వది. మరి మొదటిది మనం చూసాం అహంకార దృష్టి, 2వది గమనించినట్లయితే ఏంటి, మోసపూరితమైన కల్లలాడు నాలుక. 3వది సామెతలు 6వ అధ్యాయంలో 17వ వచనంలో నిరపరాధిని చంపే చేతులు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిరపరాధిని చంపు చేతులను. 3వ పాయింట్ నిరపరాధి అనగా అపర, అంటే ఏ దోషము లేని వ్యక్తి, అపరాధం లేని వ్యక్తి.
ఏ పాపం తెలియని వ్యక్తి ఇలాంటి వారిని చంపే చేతులు. యేసుక్రీస్తు వారు ఆయన నిరపరాధిగా ఉన్నా చూడండి అన్యాయంగా యేసు ప్రభువుని సిలువ వేయడానికి వాళ్ళందరూ పూనుకున్నప్పుడు పిలాతు ఏమంటాడు తెలుసా? అయ్యో ఆయన నిర్దోషి, ఆయన నేనేమాత్రం కూడా రాత్రి నా యొక్క తన భార్య కలలో కనబడి చెప్పారండి లేకే తనేమంటున్నాడు, ఈ నీతిమంతుడు జోలికి నేను వెళ్ళకూడదు, అతని వల్ల నాకు ఏ హాని జరగకూడదని చేతులు కడుక్కున్నాడు. అంటే నాకు ఏ దోషం ఉండకూడదు, ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన మీద ఏ దోషము లేకుండా అతని చేతులు కడుక్కుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకని ఆయన మరి ఆ దోషము నాకు ఉండకూడదు. మరి ఆ మాట మత్తయి వార్తలో ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. అందరూ కూడా సిలువేయమని సిలువేయమంటే ఆయన మాత్రం మత్తయి వార్త 27:24 ఏమనుంది అక్కడ? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ పిలాతు అల్లరి ఎక్కువ వచ్చినదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఆ నీతిమంతుడి రక్తము గురించి నేను నిరపరాధిని. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆ నీతిమంతుడి రక్తము గురించి నేను నిరపరాధిని. అంటే ప్రియ సహోదరుడా, సహోదరి, ఇక్కడ దేవుని వాక్యంలో నిరపరాధిని చంపు చేతులు అంటే అందరూ ఏమంటున్నారు? సిలువే సిలువేయమంటే పిలాతు మాత్రం ఆ నీతిమంతుడు, ఆ నిరపరాధిని నేనేమాత్రం హాని చేయలేను, ఆ నిరపరాధిని చంపి నేను దోషిగా నిలబడలేను, కాబట్టి అందుకని చేతులు కడుక్కున్నాడు, నాకైతే ఈ సంబంధం లేదు, నేనైతే ఆయన సిలువ శిక్షకు అప్పగించనని. ప్రియ సహోదరుడా, సహోదరి, అన్యాయంగా నిరపరాధిని చంపి వాళ్ళందరూ శాపాన్ని తెచ్చుకున్నారు యూదులు. వాళ్ళు ఏమన్నారు? అదేదో మా మీద మా పిల్లల మీద వచ్చిద్దిలే అని చివరికి ఆ రక్తమంతా వాళ్ళందరూ ఆ యెరూషలేము వీధులలో ఆ యొక్క రక్తఘోష వినపడేటట్టు అందరు రక్తం ఏరులై పారేటట్టు అయిపోయింది. ఎందుకంటే ఆ దోషము మా మీదను మా పిల్లల మీద ఉండుని కాకనుకున్నారు, వారిని వారు క్షపించుకున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, అన్యాయంగా నిరపరాధిని చంపి నువ్వు దోషమవుతున్నావేమి? ఎందుకంటే యోసేపును కూడా గోతులు వేసినప్పుడు అన్నదమ్ముల తర్వాత వాళ్ళు అనుకున్నారు, ఐగుప్తు, అయ్యో అన్యాయంగా నిరపరాధిని మనం గోతులు వేసాం కదా, అతను చంపాం కదా, అందువల్లనే మనకు వచ్చిందేమో ఇది మనకి. చూడండి ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ గోతులో పడేసి వాళ్ళు అతన్ని చంపారనుకున్నారు, నిరపరాధిని వద్దని కొంది బలంతంగా మనం హింసించాం కదా, అదే మనకి ఈ శిక్ష అనుకుంటున్నారు వాళ్ళ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం సెలవిస్తుంది నీ చేతులు ఆశీర్వాదకరంగా ఉండాలి. మరి నీ చేతులెత్తి ప్రార్థించుటలో దీవెనుంది, చేతులెత్తి ప్రార్థించుటలో జయమున్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేల్ ప్రజలు మరి అమాలేకులు వారి మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దేవునికి మోషే అంటున్నాడు, అందరూ చేతులెత్తి మనం దేవుని స్తుతించాలన్నప్పుడు మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు జయం వచ్చింది. కనుక ఇది గుర్తించి అహరోను హూరులు మోషేకు సపోర్ట్గా చేతులు బలపరిచి వారందరూ ఒక రాయి తీసుకొచ్చి మోషేగా నిలబెట్టి ఈ చేతులు ఎత్తి పట్టుకున్నారు. దేవుని నామానికి మహిమ. చేతులెత్తుట ఆశీర్వాదానికి గుర్తు, చేతులెత్తుట మరి జయానికి గుర్తు, ప్రభునామానికి మహిమ. కనుక అందుకే మొదటి తిమోతి పత్రికలో ఒక మాట ఉంది, మరి పురుషులు సంశయమును కోపము లేని వారై ఎలాగంట చేతులెత్తి. ప్రైజ్ ద లార్డ్. తిమోతి పత్రికలో చూడండి 2:8 కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుచున్నా. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మూడవది నిరపరాధిని చంపు చేతులు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని వాక్యంలో ఇంకా మనం గమనించినట్లయితే అపోస్తుల కార్యములు కూడా ఉంది 7:1 దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఇక్కడ గమనించినట్లయితే చూడండి 58:1 పట్టణపు వెలుపులకి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రివి చంపిరి, సాక్షులను సౌలను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ఇక్కడ గమనించినట్లయితే స్తెఫను నిరపరాధిని పట్టుకొని వీళ్ళందరూ ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపారు. దానికి సౌలు సమ్మతించారు. ఇక్కడ గమనించినట్ల నిరపరాధి, ఏ నేరము లేదు, ఏ దోషము లేదు, కానీ వారు ఏం చేశారు? రాళ్ళు కొట్టి, రాళ్లతో ఆయన కొట్టి చంపారు నిరపరాధి. ప్రియ, అందుకే అతను ప్రభు వైపు చేతులెత్తాడు, ప్రభువా, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యంలో ఇంకా గమనించినట్లయితే ఈ సామెతల గ్రంథం 6:17 ఇప్పుడు 3 పాయింట్లు నేర్చుకున్నా. ఏంటది? అహంకార దృష్టి, కల్లలాడు నాలుక, మూడవది నిరపరాధిని చంపు చేతులు, నాలుగవది గమనించినట్లయితే దుర్యాలోచనలు యోచించు హృదయం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రతి ఒక్క హృదయాలు పాడైపోతున్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, దుర్యాలోచన అంటే దురాలోచనలు,
దురాలోచన యోచించే హృదయం మరి సొంత అన్నదమ్ములే. యోసేపు మీద దురాలోచన వచ్చింది. చూడండి, ఆయన తండ్రి చక్కని నిలువుటంగిని పుట్టించలేకే వీళ్ళందరూ ఓర్చుకోలేకపోయారు. వీడిని ఎలాగైనా సరే మన గోతులు పడేయాలి, వీడిని చంపాలి. తండ్రిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. వారందరూ దురాలోచన ఆలోచించారు. ఎందుకంటే ఆయన మంచిగా తండ్రి ప్రేమను పొందుకోగలిగాడు, తండ్రి ప్రేమను పొందుకోగలిగారని వీళ్ళందరూ ఒక దురాలోచన వచ్చేసింది. దురాలోచన వచ్చేసి ఎలాగైనా సరే ఇతను మనం చంపాలి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆది కాండంలో ఉంటుంది ఆ మాట మనం గమనించినట్లయితే, చక్కని అంగి తండ్రి కుట్టించాడు కనుక వారందరికీ ఏమైపోయిందంటే అతని మీద ఆ ద్వేషభావం పెరిగింది. దేవునికే స్తోత్ర, హల్లెలూయా. ఇక వాళ్ళందరూ అనుకుంటున్నారు ఇక వీడిని ఎలాగైనా మనము చంపాలి. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవు నామానికి మహిమ. వాళ్ళు అంటున్నారు 37వ అధ్యాయంలో చూడండి 18వ వచనంలో, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతను చూసి అతను చంపుటకు దురాలోచన చేసిరి. ఇదిగో చంపుటకు ఏం చేస్తారట వాళ్ళు? దురాలోచన. సొంత మరి సహోదరిని చంపటానికి దురాలోచన చేశారు. దురాలోచన హృదయం. ఈరోజు హృదయంలో భయంకరమైన పాపాలు తాండవిస్తున్నాయి. 13 రకాలు మానవుని హృదయంలో ఉన్నాయి. మార్కు సువార్త 7:21 13 రకాల పాపాలు మనిషిని హృదయంలో ఉన్నాయి. పైకి బాగానే కనబడుతున్నారు, మానవుని హృదయము పాడైపోయింది. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు ఆదిలో మానవుని చూసినప్పుడు అందరి హృదయాలు పాడైపోయాయి, అందరి హృదయాలు చెడిపోయి ఉన్నాయి. దేవుడు చాలా బాధ కలిగి దేవుడు సంతాపం నొందాడు. మరి ఆదికాండ 6:5 చూస్తే నరుల ఆలోచనలు చెడిపోయి ఉన్నాయి. హృదయ ఆలోచన తలంపులన్నీ కేవలం చెడ్డవైనందుకు దేవుడు చాలా సంతాపం ఉంది. హృదయంలో నొచ్చుకొని నేను అక్కడ ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీ హృదయం ఎలా పనిచేస్తుంది? ఎందుకంటే యిర్మీయా గ్రంథం 17:9 ఏమనుంది? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి గలది. ప్రియ సహోదరుడా, ఈరోజు నీ హృదయము దేవుని ఎదుట ఎలా ఉన్నది? అందుకే దావీదు అంటాడు, అయ్యా శుద్ధ హృదయము నాకు దయచేయి. 51వ కీర్తనలో ఆయన దేవుని అడుగుతున్నాడు, శుద్ధమయ శుద్ధ హృదయం నాకు కావాలయ్యా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవునికి కావాల్సింది పరిశుద్ధ హృదయం, శుద్ధ హృదయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే యెహెజ్కేలు గ్రంథం 36:26 ఏముందంటే, నూతన హృదయాన్ని మీకు ఇస్తా. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయం ఎలా ఉంది? దురాలోచనలోచించే హృదయముగా ఉన్నదా? చూడండి, కపటోపాయం తర్వాత సోదరుని చంపటానికి దురాలోచన ఆలోచిస్తున్నారు. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీ హృదయం ఎలా ఉంది? దేవునికి ఇచ్చిన భార్య ఉండగా, దేవునికి ఇచ్చిన భర్త ఉండగా పరస్త్రీ ఆమోహంలో పడిపోతున్నావా? పరపురుషుడి ఆమోహంలో పడిపోతున్నావా? నీ హృదయంలో చెడ్డ ఆలోచనలతో జీవిస్తున్నావా? ఈరోజు నీ హృదయము దేవుని ఎదుట సరిగా ఉన్నదా లేదా? నీ హృదయము తెరవబడాలి. లూదియా దేవుని వాక్యం విన్నప్పుడు ఆమె హృదయము తెరవబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీ హృదయంలో ఈ చెడ్డవి, మార్కు సువార్త చూసాం కదా 7:21 ఎన్నో రకాల భయంకరమని అవి విడిచిపెట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూసినట్లయితే సామెతల గ్రంథంలో ఇప్పుడు మనం ఎన్ని చదువుకున్నా, మరి నిరపరాధింపు చేతులు, దుర్యాలోచనలు ఆలోచించు హృదయము, అలాగే కీడు చేయుటకు త్వరపడు పరుగులెత్తు పాదములు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కీడు చేయాలని ఉద్దేశంతో 5వ పాయింట్లో చూడండి, రోమాపత్రములు 3:15 ఉంది. కీడు చేయటానికి పరుగులెత్తే పాదాలుగా సౌలు మరి అపోస్తుల కార్యములు మనం గమనించినట్లయితే, దమస్కు మార్గం వెళుతూ క్రైస్తవులు హింసించడానికి అతను ఏం చేస్తాడు? ఆ అధికారుల దగ్గర పత్రాలు తెచ్చుకున్నాడు. కీడు చేయాలి, క్రైస్తవు లేకుండా క్రైస్తవ నిర్మూలన చేయాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, కీడు చేయటానికి త్వరపడు పాదాలు. ఆయన పరుగులెత్తుతున్నాడు. ఎందుకంటే కీడు తలపెట్టాలి, క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని ఉద్దేశంతో. ఈరోజు అలాంటి నీళ్ళు ఉంటే నీ జీవితాన్ని మార్చుకో. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఇంకా అంత మాత్రమే కాదు, తర్వాత 6వది, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి. ఇదేంటి అబద్ధాలు? కొంతమంది కదిలాడితే అబద్ధాలు. కయ్యను దేవుడు అడుగుతున్నాడు ఆది కాండములో, నీ తమ్ముడైన హేవేలు ఎక్కడంటే, ఆల్రెడీ అప్పటికే తమ్ముడిని చంపేసేసి, నా తమ్ముడికి నేను కావలి వాడినా అని అబద్ధం ఆడుతున్నాడు. అననీయ సప్పీరాలు మరి అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయంలో వీళ్ళు ఏం చేస్తారు? అబద్ధం ఆడుట వలన ఇద్దరు కూడా ప్రాణాలు విడిచారు. ప్రియ సహోదరుడా, వాళ్ళ ఆస్తి, వాళ్ళ పొలం అమ్మారు. అమ్మి ఆది అపోస్తుల దగ్గర అంత అందరూ పాదాల దగ్గర పెడుతుంటే వీళ్ళు అమ్మిన వాటిలో కొంత దాచుకొని
అబద్ధం ఆడుతున్నారు. చూడండి పేతురు కూడా ఒక విషయంలో అబద్ధం ఆడినప్పుడు చూడండి పేతురుతో ప్రభు మాట్లాడారు. పేతురు కోడి కుయి మునిపే నరగనని అబద్ధం ఆడతాం. పేతురు దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ అడిగాడు, చేసిన తప్పుకి అబద్ధం ఆడినట్టు వల్ల పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే మరి కీడు చేడు త్వరపడి పాదములను లేని వాటి పలుకు అబద్ధ సాక్షి. చివరిగా ఏడవది, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. హల్లెలూయా, ఈరోజు సొంత అన్నదమ్ములు కూడా ఆస్తుల దగ్గర ఏదో ఒక విషయంలో గొడవలు, జగడాలు, కలహాలు. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, వీటి నుంచి విడుదల పొందాలి. చూడండి, మనం ఇందాక చదివినట్లే బైబిల్ గ్రంథంలో యోసేపు అన్నదమ్ములు వీళ్ళకి వీళ్ళే చివరికి ఆ యొక్క అన్నదమ్ముడినే గోతిలో పడేసినట్లుగా ఉన్నది. కయ్యూను హేబెలు సొంత తమ్ముడిని ఏం చేశారు తెలుసా? తమ్ముడిని దేవుడు మెచ్చుకున్నాడని, తమ్ముడు దార్పణ దేవుడు అంగీకరించాడని చంపేసేశాడు. ఇట్లాగా ఈ రకాలుగా ఇవి దేవునికి అసహ్యమైన, ప్రభునామానికి మహిమ కలుగునే గాక. చూడండి, మనం ఏడు పాయింట్లు నేర్చుకున్నాం ఈరోజు. దేవుడికి అసహ్యమైనవి ఏడు, దేవునికే మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం 6:10, ఒకసారి ఇవన్నీ మరల మీకు రిపీట్ చేస్తాను. మొదటిగా, యెహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు, ఏడును ఆయనకి హేయములే. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధను చంపు చేతులను, దుర్యాలోచన యోచించు హృదయమును, కీడు చేటుకు త్వరపడు పరుగులెత్తు పాదములను, లేడి వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరుడా, దేవుడికి అసహ్యమైనవి ఇవి నీలో ఉంటే తీసేసుకో. ఈరోజు పశ్చాత్తాపడు, దేవుడి దగ్గర క్షమాపణ అడుగు, మార్పు చెందు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రార్థన చేద్దాం. ఒకవేళ ఏడులో ఈ అసహ్యమైన నీలో ఉంటే తీర్మానం చేసుకొని వాటిని తొలగించుకొని, ప్రభువా నా జీవితాన్ని మార్చుకుంటా, నాలో ఈ పాపం ఉందయ్యా క్షమించని అడిగితే ప్రభు నిన్ను క్షమిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ ప్రార్థనలు ఏకీభవించు. నీ సమస్య ఏదున్నా, నీ వ్యాధి ఏదున్నా, నీ బలహీనత ఏదున్నా దేవుడు ఇప్పుడే వీటిని తొలగిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. స్తోత్రములు దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు అయ్యా. ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి. ఏ బలహీనతతో బాధపడుతున్నారు, ఏసు నామములు ఇప్పుడే ప్రతి బలహీనత బిడ్డల శరీరం నుంచి వెళ్ళిపోవును గాక, వ్యాధులు నిర్మూలమవును గాక. దేవా, గృహాలు లేని వారికి గృహాలు ఇవ్వండి, వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి, ఉద్యోగం ఉద్యోగములు ఇవ్వండి. మీ నామానికి మహిమ తెచ్చుకొని బిడ్డలను దీవించమని ఏసు నామమున ప్రార్థిస్తూ, సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వమని ఏసు దివ్యనామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాను. దేవునికి మహిమ. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. మరి నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, విజయవాడ, రాముల వీధి. హల్లెలూయా. అలాగే నా ఫోన్ నెంబర్ 9703467777. దేవునికి మహిమ కలుగును గాక. మీ ప్రార్థన అవసరతలు తప్పకుండా మాకు తెలియపరచగలరు. ప్రియ సహోదరుడా, ఎనీటైం మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నాను. మరి మీరు ఏ చర్చికి వెళ్ళపోతే లంబాడిపేట మన్నా ప్రార్థనా మందిరానికి మీరు రావచ్చు. విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్నవారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఎనీటైం మీకోసం ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.